మరోవైపు అటు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తమ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని పోలీసులకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అఖిలప్రియ. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను విత్డ్రా చేసుకున్నట్టుగా ఫోర్జరీ సంతకాలు చేసి బెదిరిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండవ జాయింట్ కలెక్టర్ రామసుందర్రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమ అభ్యర్థులు ఎక్కడా సంతకాలు చేయలేదని, నామినేషన్ల విత్డ్రాయల్స్పై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆళ్లగడ్డలో అయితే ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారంటే, ఆఖరికి కుటుంబాలని మధ్యలో పెట్టుకొని వాళ్ళని భయపడిచ్చి మీకు పెన్షన్లు రావు, మీకు ఇల్లు కట్టేయము, లేకపోతే ఏదొక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని భయపడిచ్చి ఈ విధంగా విత్డ్రాయల్ చేపిస్తున్నారంటే మరి ఏ స్థాయికి దిగజారినారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మీరు భయపడో, లేకపోతే ఇబ్బంది పడో, లేకపోతే డబ్బుకు ఆశపడో, ఇంకొక దానికో మీరు మాత్రం కరెక్ట్ పర్సన్కి ఓటు వేయకపోతే మాత్రం వచ్చే రోజుల్లో మీరు ఇబ్బందులు పడతారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు దయచేసి మీరు ఎవరిని కూడా ఒత్తిడి పెట్టకండి, ఎవరిని కూడా మీరు భయభ్రాంతులు గురి చేయకండి. స్వేచ్ఛగా ఎవరికైతే పోటీ చేయాలనుకుంటే వాళ్ళు పోటీ చేస్తారు, ఎవరైతే విత్డ్రా కావాలనుకుంటే వాళ్ళు విత్డ్రా అవుతారు. మీరు ఒత్తిడి పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ